नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस नेत्तु रोड्डुतुन्न रोड्लु करीमनगर उम्मडी जिल्लालो वरुस प्रमादालु सामाजिक सेवतो समाज मार्पु वालंटीर्ल सेवलनु कोनियाडिन भक्तलु कुदुरुपाकलो सीएम सतीमणि संदडि बंधुवुलतो आत्मीय सम्मेलनं महम्मायि देविनि संदर्शिंचुकुन्न मधुसूदनाचारि पदवी रावडंतो मొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్సీ కన్నుల పండువగా అనంత దీపోత్సవం బోదెల మల్లన్నకు భక్తుల పట్నాల బోనం ఇక వార్తల వివరాలు అతివేగం నిర్లక్ష్యం ప్రాణాలను బలికొంటున్నాయి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి చేరుతారా లేదా అనే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యాలు అవుతున్నాయి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో జరిగిన మరో ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారు ఢీకొంది ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న 3 సంవత్సరాల బాబు మరో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతులు కోరుట్ల మండలం బిల్వాల్పూర్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది వరంగల్ వైపు నుండి వేగంగా వస్తున్న లారీ ఆటో ట్రాలీని ఢీకొట్టిన ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది రహదారి పక్కనే ఉన్న వ్యాపార బావిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి డ్రైవర్ మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన అరిణి విజయ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు బొంపెల్లి నుండి పెద్దపల్లికి వచ్చే క్రమంలో బన్నపల్లి శివారులో రోడ్డు పక్కనే ఉన్న వ్యాపార బావిలోకి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అజయ్ అక్కడికక్కడే చనిపోయాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాపార బావిలో నుండి ట్రాక్టర్ ను వెలికి తీయించారు ప్రమాదంలో అజయ్ మృతి చెందడంతో రాఘవాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి శివాలయం వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ అదుపు తప్పి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు కాగా మృతుడు రాధాకృష్ణగా గుర్తించారు పోలీసులు సామాజిక సేవతో సమాజ మార్పు వస్తుందన్నారు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఎన్జీఓలు సమిష్టిగా వివిధ రుగ్మతలపై పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు స్వశక్తి గ్రూపులు ఇతర ఎన్జీఓల ద్వారా
జిల్లాలో గొప్ప మార్పు వచ్చిందని రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు శ్యామ్ ప్రసాద్ లాల్ కరీంనగర్లోని ద్వామా సమావేశ మందిరంలో అంతర్జాతీయ వాలంటీర్ల దినోత్సవ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజ మార్పు కోసం ఎన్జీఓలు చేస్తున్న కృషిని కొనియాడారు వాలంటీర్లందరూ ఒకే అంశాన్ని ఎంచుకోకుండా విభిన్న అంశాలపై సేవ చేసి మార్పుకు నాంది పలకాలని సూచించారు అనేక రక్తదాన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రక్త నిల్వలు లేని పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు వాలంటీర్లను ఒకే తాటిపైకి తీసుకొచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఆ సంఘం అధ్యక్షులు కర్రె పావని కరోనా కష్టకాలంలో నిత్య అన్నదాన కార్యక్రమాలతో పాటు అనేక మందికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించేందుకు వాలంటీర్లు కృషి చేస్తారని గుర్తు చేశారు ఈ సమావేశంలో వివిధ ఎన్జీఓల వాలంటీర్లు పాల్గొన్నారు దయచేసి ఆ కార్యక్రమం మనం ఇంకొకలం ఉండ సాధ్యం కానే కాదు సో మన యొక్క పనితీరు మాత్రమే మనకు పేరు తీసుకురావాలి మన యొక్క పనితీరు మాత్రమే మనం చేస్తున్న కార్యక్రమాల ద్వారా మాత్రమే మనం చేస్తున్న సేవ ద్వారా మాత్రమే మనకు గుర్తు రావాలి తప్ప మన ద్వారా ఏదో కార్యక్రమం పెట్టి లక్షలు ఖర్చు పెట్టి 2 లక్షలు ఖర్చు పెట్టి అవన్నీ మనం అలా వచ్చిన పోయే తుఫాన్లాగా ఉంటాయి ఒకేసారి వస్తే తాపన పడితే వెళ్ళిపోతుంది అవి ఒక్కవాళ్ళు ఉండవు సో ఎక్కువ కాలం ఉండాలి కొన్ని కాలాల పాటు ఈ కాలం పనిచేయాలి కొన్ని కాలంలో మా ముద్ర ఉండాలంటే నిస్వార్థంగా ఒకరి మీద ఒకరికి అసూయ లేదు వారు మనకు తోడు మనం వారికి ఒకసారి ఆ ఎన్జిఓ ఒక కార్యక్రమం తీసుకోవచ్చు అని వారి కాలం వల్ల ఆ ఎన్జిఓ ఆ రోజు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటే ఇంకో చెప్తే ఈరోజు ఇంటర్నేషనల్ వాలంటరీ డేని పురస్కరించుకొని వాలంటరీగా చేసే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఒక సేవ చేయాలనే మనసుతో ఉన్నటువంటి ఒక మనస్తత్వం కలిగిన వారినందరినీ ఒకతాటి మీనికి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరికీ ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సార్ గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏదైనా చేయొచ్చు అనే దాంట్లో ఈ వాలంటీర్లు అందరూ ముఖ్యంగా 1500 మంది వరకు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నారు యువత కూడా ముందుకొచ్చి ఈ వాలంటీరిజాన్ని ఇంకా బలోపితం చేయాలని కరీంనగర్ డిస్టిక్ వాలంటీర్ తరపున మేమందరం కోరుకుంటున్నాం అనాథలకు మేమున్నామని ముందుకొస్తున్నారు అభయాశ్రీత వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు చలికాలంలో వణుకుతున్న అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేసిన సభ్యులు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తమను సంప్రదించాలని వారికి సాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అభయాశ్రీత వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు నగరంలోని అందుల అనాథాశ్రమం తీగలగుట్టపల్లి ఆశ్రమంలోని అనాథ పిల్లలకు కార్కనగడ ఆశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని సుమారు 150 మంది అన్నార్తులకు చలి దుప్పట్లు అందజేశామన్నారు నిరుపేదలు అనాథల కోసం తాము అభయాశ్రీత వెల్ఫేర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చందశంకర్రావు ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు మిత్ర సహకారంతో అభయాశ్రీత ఫౌండేషన్ స్థాపించాము దీని ఉద్దేశము బీదవారికి సాయం చేయుడు అందులకు సాయం చేయుడు ఆపదలో ఉన్నవారికి ఆదుకోండు మా యొక్క అభయాశ్రీత యొక్క ఫౌండేషన్ యొక్క ఉద్దేశము ఈ ఉద్దేశమును మీరు గమనించి మీరు కష్టంలో ఉన్నవారు ఏదైనా అవసరం ఉన్నవాళ్ళు మా అభయాశ్రీను ఆశ్రయించినట్లయితే వారికి తగిన సహాయం చేస్తామని చెప్తున్నాము అభయాశ్రీత వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున నేడు అందుల ఆశ్రమ పాఠశాలలో చలికాలం సీజన్ కాబట్టి పిల్లలకు చలి ఇబ్బందులు లేకుండా చలి దుప్పట్లు మా ఫౌండేషన్ తరపున బ్లాంకెట్లు వితరణ చేయడం జరిగినది ఎవరికైనా కానీ ఆశ్రయం లేని వారికి మా అభయాశ్రిత ఫౌండేషన్ తరపున ఆశ్రయం కల్పించడానికి సహాయం చేయడానికి ఎల్లవేళలా మేము ఫౌండేషన్ తరపున ముందున్నామని సభ్యులము మేమందరం కూడా కలిసికట్టుగా అభాగ్యులకు ఏమైనా సహాయం చేయడానికి ఎల్లవేళ ఫౌండేషన్ ముందుంటుందని రోడ్డు మీద నివసించే ఎవరైతే ప్రజలు ఉంటారో పేద ప్రజల వాళ్ళందరికీ కూడా బ్లాంకెట్స్ పంచడానికి అభయాశ్రిత వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున మేమందరం ఈ రోజున నిర్ణయించుకున్నాం దానికి అనుగుణంగానే ఈ ప్రోగ్రాం చేస్తాం ఇది ఇప్పటితో ముగిసేది కాదు ఇది దినదినంగా ఎప్పటికీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేపడుతూనే ఉంటాం పేదల కొరకు
అందరి అరువులైన అందరికీ కూడా మా వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున మా సహాయశక్తుల కృషి చేసి అన్ని వేళలా ఆదుకుంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పౌరుడు హాకై డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. నేరాల ఛేదన నియంత్రణకు దోహదపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు డీసీపీ శ్రీనివాస్. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట శాంతినగర్ ప్రాంతాల్లో లాండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు సోదాలు నిర్వహించారు. 73 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ రకాలకు చెందిన 73 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వివరాలను పరిశీలించి వాహనదారులకు అందజేస్తామని చెప్పారు. ప్రజలకు రక్షణ భద్రత భరోసా కల్పించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహన నెంబర్ ప్లేట్స్ టాంపరింగ్ చేస్తే రోడ్డు నియమాలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమారు 200 మంది స్మార్ట్ ఫోన్లలో హాకై యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ జె విజయసారథి, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఐ ఎల్లగౌడ్తో పాటు 150 మంది పోలీసులు పాల్గొన్నారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ అంటే నెంబర్ ప్లేట్ మీద ఒక అక్షరం కనబడకుండా ఒక పేపర్ అతికించడం, ఒక అక్షరం సరిగా కనిపించకుండా ఏదైనా ఒక రంగు పూయడం, లేదా పేడ పూయడం, లేదా ఒక బురద పూయడం, ఎప్పుడైనా పోలీసులు పట్టుకుంటే ఇది మేము చూసుకోలేస్తామని చెప్పడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏ నేరస్తుడైనా కూడా ఈ యొక్క పద్ధతిని ఉపయోగించుకొని వాడు నేరం చేసి ఈజీగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దానికి మేము అవకాశం ఇవ్వట్లేదు. దీని మీద తీవ్రమైన నిఘా ఉంది. ఏ వెహికల్ అయినా కూడా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, జైలు కెమెరాలు ఈరోజు కరీంనగర్లో ఉన్నాయి. ఆ యొక్క కెమెరాల్లో అది నమోదవుతుంది. ఒక కెమెరా కాకుండా ఇంకో కెమెరాలు అయినా కూడా మాకు దాని యొక్క ఆచూకు తెలిసి మేము వారి మీద చర్య తీసుకునేదానికి. కరీంనగర్ రూరల్ మండలం ఎలగందుల్లో అతి పురాతన శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన మధుసూదనచారి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ రాజమాత మాతంగేశ్వరి దేవి హోమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా ఆయన ఎలగందుల దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్గా పనిచేసిన మధుసూదనచారికి తాజాగా ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. కాలేజీలోని విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో కాలేజీకి యాజమాన్యం సెలవు ప్రకటించింది. మొన్న కాలేజీలో వార్షికోత్సవ వేడుకలు భారీగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి గెస్టులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. 200 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య ఆదివారంకు 36కు చేరినట్లు తెలుస్తుంది. దీంతో యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం గోదావరి తీరంలో అనంత దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వార్లకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, కార్తీక మాసం ముగింపు హారతులు ఇచ్చారు. అనంతరం నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు మట్టి ప్రమిదలలో నూనె పోసి దీపాలను వెలిగించారు. దీపాల వెలుగుల్లో గోదావరి తీరం దేదీప్యమానంగా విరజిల్లింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ కిరణ్, ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్య, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, సీనియర్ అసిస్టెంట్
अलुवाल श्रीनिवास आलय अर्चकुलु भक्तुलु आलय सिब्बंदी पाल्गोन्नारु కార్తీక మాసము చివరి రోజున శనివారం అమావాస్య సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈరోజు గోదావరి మాతకు మహానీరాజనం దానితో పాటు గోదావరి తీరంలో అనంత దీపోత్సవం మరియు లక్ష్మీ నరసింహస్వామి సమేతంగా రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా గోదావరి తీరంలో జరుగుతున్నాయి ఇట్ కార్యక్రమానికి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు కోడె ముక్కులు తల నీలాలు గండదీపంలో నూనె పోసి గండాలు పోవాలని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయీయు రాజేంద్రం ఏర్పాట్లు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించారు 6, 7, 8, 9 తరగతి విద్యార్థులకు 18 ఏళ్ల పైబడ్డ వారికి వేరువేరుగా పోటీలు నిర్వహించారు ఇందులో మొదటి 3 స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు 14న గీతా జయంతిని పురస్కరించుకుని బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ధర్మాచార్యులు నరేడ్ల సదయ్య గోవిందర్ శ్రీనివాస్ మేగాని చంద్రశేఖర్ పాల్గొన్నారు భగవద్గీత కాంపిటీషన్స్ నిర్ణయించడానికి చైర్మన్ గారు కార్యనిర్వహణాధికారు కార్యదర్శి గారు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నిర్ణయించడం జరిగినది వారి ఆదేశాల మేరకు ఈ భగవద్గీత 17వ అధ్యాయం పైన శ్రద్ధాత్రయ విభాగం నందు పోటీలు నిర్వహించదలిచాము అందుకు ఈ నెల 5వ తేదీని నిర్ణయించడం జరిగింది వేదికగా మన కరీంనగర్ జిల్లాకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానము కళ్యాణ మండపంను వేదికగా నిర్ణయించడం జరిగినది ఈ 4 కేటగిరీలో మొదటి వచ్చిన వారిని తిరుపతికి పంపించి అక్కడి రాష్ట్రవ్యాప్త పోటీలలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నాం వారికి వసతి రానుపోరు ఛార్జీలు దర్శనము ఇవన్నీ కూడా అక్కడ మేనేజ్మెంట్ కార్యనిర్వహణాధికారి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తూ నమస్కారం నేను శ్రీ సరస్వతి శిశుమంది నుంచి మాట్లాడుతున్నాను నేను 6వ తరగతి చదువుతున్నాను నేను నాకు తిరుమల తిరుపతి రోజు వచ్చి నాకు సంతోషంగా ఉంది నేను ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాను భగవద్గీత శ్లోకాలలో నేను పాల్గొన్నాను నేను శ్రీ సరస్వతి శిశుమంది స్కూల్ నుంచి వచ్చాను కళలో నేను పాల్గొంటున్నాను నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఏజంతే సాత్విక దేవాన్ యక్షర అక్షాంతి రాజస ప్రేతాన్ భూత గణంచాని ఏజంతే తామసాజన ఎంపీటీసీలకు నెలకు 15,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు 40-60 నిష్పత్తిలో సీనరేజ్ నిధులు స్థానిక సంస్థలకు కేటాయించాలని సూచించారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఏకమై ఐక్య వేదికగా ఏర్పడి తనను పోటీలో నిలిపారని తెలిపారు హుజూరాబాద్ తరహాలో ఆత్మగౌరవ జెండా ఎగరేస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభాకర్ రెడ్డి అదే రకంగా కనీసానికి మా యొక్క ఎంపీటీసీకి గౌరవ వేతనం ఒక 15,000 రూపాయలు ఇవ్వాలని ఈ దీని లోపలనే ఏదైతే 10 తారీఖు లోపలనే దీన్ని ప్రకటించాలని ఏదైతే 250 కోట్లు ఎలక్షన్ కోడున్నాక కూడా మేము 250 కోట్లు జీవో దాని ప్రకారం ఇది కూడా మేము ఇవ్వాలి 15,000 రూపాయలు ప్రకటించాలి
అదే రకంగా మాకు వచ్చే ఈ మా మండల పరిషత్తుకు సీనియర్ గ్రాంట్ గానీ స్టాంప్ డ్యూటీ గానీ మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ద్వారా మా స్థానిక సంస్థలను బదలాయించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి 46 కాంపోనెంట్ వరకు మెటల్ కాంపోనెంట్ వరకు మా మండల పరిషత్ ద్వారానే ఇవ్వాలని కోరుతున్నాం. అదే రకంగా గౌరవ సభ్యులందరికీ కూడా మంచి గౌరవం ఇవ్వాలి. వాళ్ళకు ఎంపీలకు మా మండల పరిషత్ అధ్యక్షులకు గౌరవ వేతనం పెంచాలి, జేపీడీసీలకు పెంచాలి. మున్సిపల్ చట్టాన్ని సవరించి కౌన్సిలర్లు కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆరోపించారు ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలతో ఎమ్మెల్సీ పదవులను గెలవాలని చూస్తున్నారని, 6 మంత్రులు, 15 ఎమ్మెల్యేలు, 5 జెడ్పీ చైర్మన్లు కాపలాగా ఉన్నారని ఆరోపించారు. తాను నామినేషన్ వేయడం వల్లే ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు గౌరవం దొరుకుతుందన్నారు. న్యాయవాదిగా ఉన్న తాను మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన ఉందని తెలిపారు. హుజూరాబాద్ తరహాలో రిజల్ట్ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. నాకు వేసి గెలిపించండి, ఎందుకంటే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, నా వల్లనే మీకు ఓటు. 12 సంవత్సరాలకెళ్ళి ఏ జెడ్పీటీసీ ఏ ఎంపీటీసీ కౌన్సిలర్ కార్పొరేటర్ ఓటు లేలే, కానీ ఓటు హక్కు వచ్చే విధంగా ఓటు ఏ రకంగా వస్తారనే తెలియజేయడానికి నేనే నామినేషన్ ఇచ్చిన మీ అందరికీ తెలిసింది కూడా, ఓటు కోసం ఏ రకంగా పోతున్నాను అంటున్నా. వాళ్ళు ప్రలోభాలకు పెడతారు, మీకు ప్రలోభాలు పెడితే ప్రలోభాలు ఏం పెట్టినా మీరు తీసుకోండి, ఏ చేసినా మీరు చేయండి, కానీ దయచేసి మాత్రం ఓటు నాకు ఇవ్వండి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా చక్కగా చెప్పిండు, మీకు ఓటు ఆయుధాన్ని ఇస్తున్నా, మీరు ఓటు ఆయుధాన్ని వాడతారా, మీరు యుద్ధం చేస్తారా లేకపోతే అమ్ముకుంటారా అనే అన్నాడు కాబట్టి సీక్రెట్ ఓటింగ్ పెట్టింది దానికోసమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరారు తెలంగాణ జాగృతి యూత్ వైస్ ప్రెసిడెంట్ వంగల శ్రీనివాస్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండిపెండెంట్గా రవీందర్ సింగ్ నామినేషన్ వేయడం వల్లనే స్థానిక ప్రజాప్రతినిధులకు గుర్తింపు వచ్చిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, తెలంగాణ ద్రోహులను ఓడించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఏ ఒక్కనాడు కూడా కౌన్సిలర్లు గురించి కానీ, కార్పొరేటర్ల గురించి కానీ, ఎంపీటీసీల గురించి కానీ, జెడ్పీటీసీల గురించి కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఎన్నడూ కూడా పిలిచి తన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఏ ఒక్కనాడు కూడా ఏ ఎంపీటీసీ కూడా రూపాయి ఇచ్చిన పాపాన లేదు. ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, రవీందర్ సింగ్ గారితో ఫోటో దిగితే ఇంతకుముందు చేసిన పైసలు ఇవాళ కోట్ల పైసలు రిలీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి వచ్చారు సీఎం సతీమణి శోభ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వగ్రామమైన కొదురుపాకలో బంధువుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ వేడుకకు సీఎం సతీమణి శోభ హాజరై బంధువులతో ఆనందాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులు బంధువులతో గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు రైస్ మిల్లు సందర్శించారు ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనరావుపేట సొసైటీ నుండి ఇప్పటి వరకు 60,000 క్వింటాల ధాన్యం సేకరించి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. 60% కొనుగోలు పూర్తి చేశామని, రైస్ మిల్లులో స్థలం లేనందున దిగుమతి చేసుకునే వీలు లేదన్నారు. కొనరావుపేట గోదామును మిల్లర్లకు కేటాయిస్తే ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసుకునే వీలుంటుందని తెలిపారు. కొనరావుపేట ఉన్నటువంటి గోదాములను మా ఫ్యాక్స్ సెంటర్కు కేటాయించినట్టయితే తొందరగా అందులో ఉంచడం జరుగుతుంది. రైతులు ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టుకునే సీజన్ కాబట్టి కొంచెం ఈ వడ్లు తొందరగా పోయినట్టయితే వాళ్ళు మళ్ళీ ఏమైనా ఆరుతడి పంటలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వడ్లు పోయినట్టయితే వాళ్ళు తొందరగా మరి వేరే పంట గురించి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా ఖాళీ కావాలంటే మాకు గోధుమలు కావాలి. గోధుమలు ఉన్నట్టయితే రైస్ మేము వడ్లు తొందరగా పంపిస్తాం. మాకు రైస్ మిల్లర్స్ మంచి సహకరిస్తున్నారు, అదేవిధంగా రైతులు కూడా మంచిగా సహకరిస్తున్నారు.
జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపురి మండలం నేరేలలో అక్టోబర్ 30న జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసులో అదే గ్రామానికి చెందిన తోకల గంగాధర్ అనే వ్యక్తి తన బాబాయ్ తోకల గంగన్నతో కలిసి దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసినట్టు ధర్మపురి సీఐ కోటేశ్వర్ తెలిపారు. నిందితుల నుండి ట్రాక్టర్తో సహా 100,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరితో పాటు ట్రాక్టర్ బ్రోకర్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ధర్మపురి ఎస్ఐ కిరణ్ కుమార్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 414/21 అని చెప్పేసి అండర్ సెక్షన్ 379 ఐపీసీ కింద ట్రాక్టర్ను ఎవరో గుర్తులేని వ్యక్తులు దొంగిలించారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్మపురి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అట్టి ట్రాక్టర్ని అదే ఊరికి చెందినటువంటి తోకల గంగాధర్ అనే వ్యక్తి, వాళ్ళ యొక్క బాబాయ్ అయినటువంటి తుమ్మల తోకల గంగన్న అనే వ్యక్తి సహాయంతో వాటి ట్రాక్టర్ను దొంగిలించి అతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే అతనికి డబ్బులు సరిపోకపోవడంతో ఎట్లాగూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో ఈ ట్రాక్టర్ ఇంజన్ను మరి ట్రాలీని దొంగతనంగా తీసుకుని వెళ్ళి 5,000 కమిషన్గా మాట్లాడుకుని అటు ట్రాక్టర్ ఇంజన్ని మన బోయిన్పల్లికి చెందినటువంటి చీఫ్ ఇన్ఫర్మేషన్ అతనికితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 100,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 5,000 ఏదైతే మీడియేటర్ ఉన్నాడో తుమ్మల స్వామి దగ్గర, మిగిలినవి గంగాధర్ దగ్గర రికవరీ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాటు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు రాపర్తి ప్రసాద్ తాడి కృష్ణ మాట్లాడుతూ పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్ను తగ్గించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ ధరలు పెరిగిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి పేద ప్రజలకు కానీ కింది స్థాయి ప్రజలకు కానీ ఆలోచన చేసి వ్యాట్ను తగ్గించడం జరిగింది. అదే క్రమంలో కూడా రాష్ట్రాలను కూడా కోరడం జరిగింది. అదే రాష్ట్రాలు కూడా దాదాపుగా ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించడం జరిగింది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్పు కూడా ఇవాళ కేసీఆర్ గారు కనీసము పేద ప్రజలను ఆలోచించని పరిస్థితి ఏర్పడుతున్నది. కేసీఆర్ గారి మెడలు మంచి అయినా కూడా వ్యాటు తగ్గించే విధంగా చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం స్పందించకుండా పెట్రోల్ డీజిల్ ధరలపై తన వ్యాట్ను తగ్గించకుండా తన నిరంకుశ పాలనను కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఈరోజు కేసీఆర్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, మేము వ్యాట్ను పెంచలేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధారాలతో సహా చూపించింది వ్యాట్ను ఎన్నిసార్లు పెంచిందని చెప్పి. ఇంకా కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతూనే ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించి వ్యాట్ను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి రావాలని. పెద్దపల్లి జిల్లా రూరల్ మండలం కాసులపల్లి బీరయ్య గుడి వద్దనున్న చెట్లు మహావృక్షాన్ని నరికివేయడంపై గొల్ల కురుమలు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ రోడ్డుపై రాస్తారోక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం ఉన్న మహావృక్షం చెట్లను నరికివేయడం వల్ల తాము తీవ్ర మనోవేదనకు గురయ్యామన్నారు. మొక్కలు నాటి పెంచుతుంటే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెట్లను నరికివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఆయన గెట్టు పెట్టుకున్నారు ఆడికిడికి. ఆ గెట్టుకున్న చెట్టుకు దాదాపు ఒక మన పది గదల దూరం ఉన్నది ఆయన భూమి అవతల. ఆయన అంత లోపలికి దొచ్చుకొని వచ్చి మా చెట్టును మా కులదైవమైన బీరాయన దేవుని మా దైవాన్ని అవమానించాడు. మా దేవుణ్ణి అవమాన పాలు చేసింది కదా. మామూలు అందరినీ అవమాన పరిచి మా చెట్టును కోసి మామూలు నడి ఎండలో నిలబెట్టిండు. ఈ నెల 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం. కరీంనగర్లోని ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము చలో ఢిల్లీ కార్యక్రమం 18 నాడు ఖచ్చితంగా వేలాది మందిని కదిలిస్తున్నాం. జంతర మంతర్ దగ్గర ధర్నా 18 నాడు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో రైతులను ఆదుకోలే, రైతులకు నీళ్ళు ఇవ్వలే, రైతులను రైతు బంధు ఇవ్వలే, రైతులకు ఉచిత కరెంటు ఇస్తలేరు.
మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను అడకతినే పాలు చేశారు, దళిత గిరిజనులను అడకతినే పాలు చేశారు, బీసీలను అడకతినే పాలు చేశారు. ఇది వాస్తవం కాదా? ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశమున్న ప్రజలందరూ ఆలోచిస్తున్నారు? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్ శివారులో వేరుశెనగ పంటను పరిశీలించారు జిల్లా కలెక్టర్ కర్ణన్. ఈ సందర్భంగా పంట సాగుపై రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీలు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు రైతులు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఏడీఏ శ్రీనివాస్, ఏవో సురేందర్, డిటి రమేష్, ఏఈఓ స్వామి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ను హెచ్చరించారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. కరీంనగర్లోని మంత్రి గంగుల మీసేవ కార్యాలయంలో టీఆర్ఎస్ నేత హర్ష మల్లేశం మాట్లాడుతూ కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదన్నారు. కార్పొరేటర్గా మేయర్గా ఎన్ని ఆస్తులు కూడబెట్టావో తమకు తెలియదా అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఇక ముందు తమ నేతలను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేచిరేని అశోక్రావు, సరిల్ల ప్రసాద్ నాయకులు పాల్గొన్నారు. రవీందర్ సింగ్ గారు ఇలా సిరిసిల్ల వేణవు, రేపు పెద్దపల్లి పోతావు, రేపు మంత్రి పోతావు, ఇవన్నీ పోతావు, వీళ్ళందరూ నాయకులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, నీకెవరు సపోర్ట్ చేస్తారు, నువ్వు ఎట్లా గెలుస్తావు, నువ్వు ఇలా నాకు ఓట్లే, ఎంపీటీసీలకు రాజ్యాంగం కల్పిస్తా, ఎంపీటీసీలకు మేలు చేస్తా, నేను జడ్పీటీసీలకు మేలు చేస్తా, నేను కార్పొరేటర్లకు మేలు చేస్తా, ఇది ఇటువంటి రాజకీయాలు చేయకు. నువ్వు నీతో ఏం కాదు, నువ్వేం చేయలేవు, నీకు ఆ హక్కు లేదు. ఒక్కటే హక్కు, నువ్వు పోటీ చేసే హక్కు ఉన్నది, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ నువ్వు చేసేటప్పుడు భానుప్రసాద్ను విమర్శించినవు, వీళ్ళని విమర్శించు, ప్రజాస్వామ్యం లోపల అందరినీ విమర్శించవచ్చు, ఇక్కడైనా పోటీ చేయవచ్చు, ఏమనే చేయవచ్చు, కానీ మనకు కల్పించినటువంటి హక్కు కాల రాయకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెత్తు రొడ్డుతున్న రోడ్లు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వరుస ప్రమాదాలు. సామాజిక సేవతో సమాజ మార్పు, వాలంటీర్ల సేవలను కొనియాడిన వక్తలు. కొదురుపాకలో సీఎం సతీమణి సందడి, బంధువులతో ఆత్మీయ సమ్మేళనం. మహమ్మాయి దేవిని సందర్శించుకున్న మధుసూదనాచారి, పదవి రావడంతో మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్సీ. కన్నుల పండువగా అనంత దీపోత్సవం, బోదెల మల్లన్నకు భక్తుల పట్నాల బోనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Thank you.